हेलो व्यूवर्स, वेलकम टू किशिल क्रिएशंस। स्कूल यूनिफॉर्म स्टिचिंग ई वीडियो लो चूद्दामु। ई मेजरमेंट्स 9th एंड 10th चदिवे गर्ल्स की करेक्ट गा उंटुंदी। विड्थ वच्ची 12 इंचेस, हाइट वच्ची 24 इंचेस उंडेलागा क्लॉथ कट चेसुकोवाली। चेस्ट लूज, आर्म होल, शोल्डर अन्नी एक्चुअल मेजरमेंट कंटे कोंचेम एक्स्ट्रा गा तीसुकोवाली। इदी पैन वेसुकुने कोट काबट्टी कोंचेम लूज गा उंडाली। నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకుందాము. ఈ షోల్డర్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ నెక్కి షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. కోట్ షోల్డరు టాప్ షోల్డర్ కంటే కొంచెం బయటకు రావాలి, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చుడిదార్ టాప్ ఆర్మ్ హోల్ కంటే ఇది కొంచెం కిందకి దిగి ఉండాలి. చెస్ట్ 10 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఏమో లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. మామూలుగా 9 ఇంచెస్ డ్రా చేసుకోవాలి నేను చెస్ట్కి, అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి 10 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాను. లూజ్ ఏమో 2 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ తీసుకోవాలి, అందుకంటే ఎక్కువ డీప్ తీసుకున్నామంటే బాగోదు. బ్యాక్ నెక్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ కింద భాగము ఎంత ఉందో చూసి దాంట్లో హాఫ్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. పైన ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద ఫోల్డింగ్ వరకు జాయిన్ చేసేయాలి. మనం ఆల్రెడీ ఇక్కడ చెస్ట్ లూజ్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఇప్పుడు కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర సిజర్స్ కట్స్ వేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో బటన్ వస్తుంది, సో 1.5 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ లైన్ పైన బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు ఆర్మ్ హోల్, షోల్డర్ అలాగే చెస్ట్ ఇవన్నీ యాస్టీస్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ దీనికి 6.5 దగ్గర నుంచి 7 వరకు పెట్టుకోవచ్చండి. క్రాస్ నెక్ తీసుకోవాలి. నేను ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను. ఇలా వి షేప్లో క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కటింగు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కింద ఫోల్డింగ్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర సిజర్ కట్స్ వేసుకోవాలి.
ఫ్రంట్ కోట్కి నీట్ ఫినిషింగ్ కోసం అదే హైట్కి టూ పీసెస్ కట్ చేసుకోవాలి. విడ్త్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. హైట్ 24 ఇంచెస్ ఉండేలాగానే తీసుకోవాలి. టూ పీసెస్ కట్ చేసుకోవాలండి. సేమ్ అదే హైట్కు తీసుకున్నాము చూడండి. ఆర్మ్ హోల్ దగ్గర నీట్ ఫినిషింగ్ కోసం క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో 3x3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు పాయింట్స్ని కలిపేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్ట్ని కట్ చేసేసేయాలి. ఇలా చేయటం వల్ల కోట్ చాలా నీట్గా ఉంటుందండి ఫ్రంట్ లుక్. ఇప్పుడు ఫ్రంట్ పీసెస్ని ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాము.
మీకు ఈ వీడియో బాగా అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. కోట్ ఎలా స్టిచ్ చేయాలి అని మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.